మహిళల స్వారికి అనుకూలంగా ఉంది. అయినా అధిక వ్యయం ఖర్చులతో ఆదాయ మార్గాలు ఉంటాయి. ఉల్లాసంగా గడుపుతారు. చేయి వృత్తులలో పొడిగురున్నా తట్టుకుంటారు. అన్నింటా లాభాలను పొందుతారు. సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. కార్య విజయం లభిస్తుంది. బంధుమిత్రుల కలయికలు ఉంటాయి. మనోభావం చేకూరుతుంది. ఆరోగ్య విషయాలు అనుకూలం. వివాహ గృహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రయాణాలలో అనుకూలతలు ఎక్కువగా ఉన్నాయి. ఈతరుల కార్యాలు చేయాల్సి వస్తుంది. కానీ మధ్యవర్తిత్వాలకు మాత్రం దూరంగా ఉండాలి. తొందరపాటు ఆవేశాలను తగ్గించుకోవాలి. దైవ దర్శనాలు దూర ప్రయాణాలు చేయాలని అనుకుంటారు. కానీ అవి వాయిదా పడతాయి. గృహంలో శుభ కార్యాలోచనలు కలిసి వస్తాయి. పాత మిత్రులను కలుసుకుంటారు. ఎవరైనా చులకనగా చూసినా పట్టించుకోకుండా ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. పట్టుదలతో కార్యసాధన చేసుకోవాలి. నిర్ణయాలు సరిగా తీసుకోవాలి. ముందు ఆలోచనలు చాలా మంచివి. వ్యాపారస్తులకు ఆటంకాలు ఏర్పడతాయి. మాట పట్టింపులు వెళ్ళి ముందుకు సాగాలి. విద్యార్థులకు తమ పనులు తమ ప్రారంభంలోనే పూర్తి చేసుకోవాలి. ఉద్యోగస్తులకు శ్రమ ఉన్న ఆనందం ఉంటుంది. సాంకేతిక రంగం రావాలి. అన్ని ఉన్న సమయానికి అందుబాటులో ఉన్న కచ్చికాకులు కలుగుతాయి. వ్యవసాయదారులకు శ్రమ ఉంటుంది. రుణ ఒత్తిడులు ఉంటాయి. వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకుని నష్టపోకుండా జాగ్రత్త పడాలి. ఈ వారాంతంలో సామాన్యంగా గడుస్తుంది.